మరోసారి బెజవాడ దుఃఖదాయినిగా బుడమేరు నిలిచింది. పక్క నుంచి ప్రవహించాల్సిన బుడమేరు నగరాన్ని ముంచెత్తడానికి కారణమేంటి? బుడమేరు విరుచుకుపడటంతో విజయవాడ చిగురుటాకులా వణికిపోయింది. ఇలా బుడమేరు విజయవాడ నతలాకుతలం చేయడం ఇదే ఫస్ట్ టైం ఏం కాదు. 1903 నుంచి 2024 దాకా 17 సార్లు ఈ ఒక్క బుడమేరు వల్లే విజయవాడలో వరదలు విలయ తాండవం చేశాయి. 1964, 1989, 1995, 1996, 1998, 2005, 2009, 2012 ఇలా బుడమేరు వరదలతో విజయవాడ వాసులు అష్ట కష్టాలు పడ్డారు. 2005లో అయితే ఇప్పట్లాగే చాలా ఘోరంగా బుడమేరు విలయం సృష్టించింది. బుడమేరుకు వరద ఇంత పెద్ద స్థాయిలో వస్తున్నప్పుడు ఆ వరద నీటిని డైవర్ట్ చేసే శాశ్వత చర్యలు తీసుకోవాలి కదా, కానీ ఎందుకు తీసుకోలేదు, ఎవరు తీసుకోలేదు, ప్రభుత్వాలు మారిన బుడమేరు సమస్య అలా ఎందుకు వదిలేశారో ఖచ్చితంగా ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈ బుడమేరుని బెజవాడ దుఃఖదాయిని అంటారు. బుడమేరు ఎలా ఇంత పెద్ద ఎత్తున ప్రజల్ని ముంచేసింది అనేది ఇక్కడ క్లియర్ గా అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో పంట పొలాల్లో ఉండే మిగులు నీరంతా కూడా ప్రవహించే ఒక వాగే బుడమేరు. అదొక వాగు. బుడమేరుని ఒక వాగు అని చెప్పి, కాలువ అని చెప్పి కూడా అంటారు. జలవనరుల శాఖ మాత్రము బుడమేరును మేజర్ డ్రైన్ అని చెప్పి పిలుస్తుంది. వాగు అంటే సాధారణంగా చాలా చిన్నది అనుకుంటాము, కాలువ అంటే కూడా దాని ప్రభావము వరదొస్తే, ఆ కాలువలో వరదొస్తే లక్షల మందిని ముంచేసేంత స్థాయి ఉండదు అనుకుంటాం. మరి బుడమేరు, ఒక కాలువ ఒక వాగు అయిన బుడమేరుకు ఇంత శక్తి ఎలా వచ్చింది, ఇది అర్థం చేసుకోవాలి. బుడమేరు మైలవరం కొండల్లో పుట్టిన ఒక పెద్ద వాగు. ఇది ఆరిగిపల్లి, కొండపల్లి అనే రెండు కొండల మధ్య మొదలవుతుంది. ఏడాదంతా కూడా ఈ వాగులో నీళ్లుంటాయి. ఎంతో కొంత నీళ్లు ఎప్పుడు ఏడాదంతా కూడా కనిపిస్తాయి. కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాల మధ్య విస్తరించి ఉన్న అతిపెద్ద మంచినీటి సరస్సు అయిన కొల్లేరుకి నీటిని సరఫరా చేసే వాగుల్లో ఈ బుడమేరు అనేది ఒకటి. 170 కిలోమీటర్ల పాటు ఇది ప్రవహిస్తుంది. అంత పెద్ద ఎత్తున ప్రవహించే ఈ వాగు ఖమ్మం జిల్లా మీదుగా ప్రవహించి తిరిగి కృష్ణా జిల్లాకు వచ్చి ఏలూరు జిల్లా కరపర్రు దగ్గర కొల్లేరు సరస్సులో కలుస్తుంది. సాధారణంగా బుడమేరులో ఏటా గరిష్టంగా 10,000 నుంచి 11,000 క్యూసెక్కుల వరకు నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఈ బుడమేరు ప్రయాణంలో ఎన్నో మెలికలు, మలుపులు, యూటర్నులు ఇవన్నీ ఉంటాయి. వీటి వల్ల ఎక్కువ నీటి ప్రవాహం వస్తే ఈ వాగు తట్టుకోలేక వరద నీరు గట్టు దాటి చుట్టూ ఉన్న ఊర్లను ముంచేస్తూ ఉంటుంది. ఈ వరద ముంపు నుంచి నగరాన్ని కాపాడడానికే వెలగలేరు అనే దగ్గర ఒక హెడ్ రెగ్యులేటర్ కూడా నిర్మించారు. అలాగే వెలగలేరు దిగువ ఉన్న ఇబ్రహీంపట్నం దగ్గర కూడా ఇంకో డైవర్షన్ కాలువ కూడా ఉంది. 2005లో భయంకరమైన వరదను చూస్తుంది విజయవాడ. అప్పుడు బుడమేరులో ఏకంగా 75,000 క్యూసెక్కుల నీరు ప్రవహించింది. సో అది రికార్డు. అప్పుడు విజయవాడ చాలా వరకు దెబ్బతింది. ఆ తర్వాత 2009లో కూడా అలాంటి పరిస్థితి ఎదురైంది. అందుకే కృష్ణానది కంటే బుడమేరు వరదలే విజయవాడకు ఎప్పుడైనా చాలా ప్రమాదకరము అని చెప్పి, చాలా ఎక్కువ విధ్వంసానికి బుడమేరు కారణము అని చెప్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లా విభజిత ఆంధ్రప్రదేశ్లో చీఫ్ ఇంజనీర్గా పనిచేసిన డి రామకృష్ణ గారు బీబీసీతో చెప్పారు. ఇప్పుడు తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. 30 చెరువులకు గండ్లు పడి మైలవరం మీదుగా ఒకేసారి 45 క్యూసెక్కుల వరద నీరు ఈ బుడమేరుకు వచ్చింది అనే వాదన కూడా ఉంది. అయితే వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ 11 గేట్లు ఎత్తితే ఆ స్థాయి నీటి ప్రవాహాన్ని తట్టుకోలేక డైవర్షన్ కాలువకు గండ్లు పడ్డాయి. అప్పటికే కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడం వల్ల ఈ బుడమేరు వరద నీరు వేగంగా కృష్ణానదిలోకి వెళ్ళింది. ఎలా వెళ్ళిందో అంతే వేగంగా వెనుకు రావడం, అంటే ఒక్కసారిగా వరద ముందుకెళ్ళింది, అక్కడ కూడా భారీగా ప్రవాహం ఉండడం వల్ల ఒకేసారి వెనక్కి వచ్చింది. అలా వేగంగా ముందుకెళ్ళి అంతే వేగంగా వెనక్కి రావడం వల్లే విజయవాడ మీద వరద విరుచుకు పడింది. సింగునగరు ఇలాంటి ప్రాంతాలు, బుడమేరు చుట్టూ ఉండే ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోవడానికి ఇది ప్రధాన కారణము అని కూడా చెప్తున్నారు. అయితే అధికారికంగా ఇదే ప్రధాన కారణము అని ఇంకా చెప్పలేదు. పైనుంచి భారీగా వచ్చిన వరదతో బుడమేరు నగరంలోకి ప్రవేశిస్తే అక్కడ ఒక్కసారిగా ప్రవాహం పెరిగింది. ఆ ప్రవాహం మొత్తం ముందుకెళ్లడానికి వీలు లేకుండా అక్కడ అడ్డుగా అనేక నిర్మాణాలున్నాయి. దీంతో విశాలంగా వెళ్లాల్సిన బుడమేరు ఇరుకుగా మారిపోయింది. అప్పుడు ఉప్పొంగి, సింగునగరు ఇతర ఏరియాల్ని ముంచేసింది. సో ఇది ఇంకొక వర్షన్. బుడమేరు చుట్టూ ఒకవేళ ఆక్రమణలు ఏమీ లేవనుకోండి, గతంలో ఉన్నలాగే ఉంటే, అప్పుడు వరద వచ్చినా కూడా పంట పొలాల్లోకి వెళ్ళిపోయేది, జనావాసాల మీదకి వచ్చేది కాదు. ఇప్పుడు అలా లేదు పరిస్థితి. సో ఇప్పుడు వాగు చుట్టూ ఉన్న చెరువులు, నాలాలు ఆక్రమించేశారు, కబ్జా చేసేశారు, ఆవాసాలు భారీగా పెరిగిపోయాయి. అక్కడ రాష్ట్ర విభజన తర్వాత, అమరావతి రాజధానిగా అయిన తర్వాత విజయవాడను ఆనుకుని ఉండే ప్రతి ఇంచు ల్యాండ్కి విలువ భారీగా పెరిగిపోయింది. అలా కొంచెం ల్యాండ్ ఉన్నా, అది చెరువు అయినా చెరువు కట్టైనా,
ఖచ్చితంగా ఆక్రమించేస్తూ ఉంటారు. ఇలా పెరిగిన డిమాండ్ వల్ల కూడా ఆక్రమణలు అనేవి పెరిగిపోయాయి. బుడమేరు చుట్టూ కూడా అలాంటి ఆక్రమణలే భారీగా పెరిగిపోయాయి. అలాగే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ గురించి కూడా ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎప్పటి నుంచో ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఇక్కడున్న ఆక్రమణలని తొలగించకుండా చేస్తున్నాయి. ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ వల్లే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ కబ్జాలని నివారించలేకపోయింది. రియల్ ఎస్టేట్ వ్యాపారము ఈ ప్రాంతంలో భారీగా పెరిగిపోయింది. ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారుల వెనుక ఖచ్చితంగా అన్ని పార్టీల నాయకులు ఉంటారు, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ ఆక్రమణల్ని తొలగించడము అనేది ఎవరూ కూడా గట్టిగా తొలగించే ప్రయత్నం చేయలేదు. 2005 వరదలు వచ్చినప్పుడు బుడమేరు ఎంత మేరకుందో ఆ వరద ఇటువైపు జనావాసాల మీదకి రాకుండా ఒక రిటైనింగ్ వాల్ నిర్మించాలి అని చెప్పి అప్పుడు ఇరిగేషన్ శాఖ సజెస్ట్ చేసింది. కానీ అలా సజెస్ట్ చేసి ఇప్పటికీ 19 ఏళ్ళు గడిచిపోతుంది, ఆ వాల్ ఇప్పటికీ కట్టలేదు. అలా రిటైనింగ్ వాల్ కట్టుంటే ఈ వరద ముప్పు ఈ స్థాయిలో ఉండేది కాదు కదా అని చెప్పి చాలామంది ఇరిగేషన్ శాఖ నిపుణులు, రిటైర్ అధికారులు ఇప్పుడు చెప్తున్నారు. 2009 వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వము ఈ బుడమేరు సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలి అని చెప్పి దాని మీద కొంచెం ఎక్కువగా ఫోకస్ పెట్టింది. బుడమేరు నీటిని మళ్లిస్తే వరద ప్రమాదం ఉండదు అని చెప్పి ఆయన అప్పుడు భావించారు, లేకపోతే ఆ గవర్నమెంట్ భావించింది. ముందే చెప్పుకున్నాం కదా, బుడమేరు దగ్గర ఏం చేయాలన్నా బుడమేరు ఎక్కువగా మెలికలు, మలుపులు, యూటర్న్లు తిరిగి ఉంటుంది అని చెప్పి, సో ఆ మెలికల్ని సరిచేసినప్పుడే నేరుగా కొల్లేరులోకి నీటిని మళ్లించడం సాధ్యమవుతుంది అనేది అప్పుడు వాళ్ళు వచ్చిన కన్క్లూజన్. అలా మళ్లించడానికే ఆపరేషన్ కొల్లేరు అనే ఒక ప్రాజెక్ట్ని అప్పుడు తీసుకున్నారు. ఆ ప్రాజెక్టు వైఎస్ ఉన్నప్పుడు కొంచెం ముందుకెళ్ళింది, కానీ వైఎస్ఆర్ హఠాన్ మరణంతో ఆ ప్రాజెక్టు పనులు ఎక్కడెక్కడ ఆగిపోయాయి. అలా రిటైనింగ్ వాల్ కట్టలేదు, కొల్లేరు నీటిని మళ్లించే ఆపరేషన్ కొల్లేరు కూడా పూర్తవలేదు. గుంటూరు, విజయవాడల్ని కలుపుతూ ఏపీ కొత్త రాజధానిగా అమరావతిని ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దాలి అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ప్రెస్టేజియస్గా తీసుకుంది. అయితే అమరావతి అద్భుతమైన రాజధాని అయినా కాకపోయినా భద్రమైన రాజధానిగా అయితే ఉండాలి కదా, ప్రాణాలకు, అక్కడుండే నివాసాలకు భద్రత అయితే ఉండాలి కదా. భద్రతే లేనప్పుడు అద్భుతాలున్నా ప్రయోజనం లేదు. నిజానికి అమరావతిని రాజధానిగా నిర్ణయించినప్పుడే, అంటే గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడే వైఎస్ మధ్యలో వదిలేసిన ఈ కొల్లేరు పనుల్ని, ఈ కొల్లేరు ఆపరేషన్ కొల్లేరుని కనుక పూర్తి చేసి ఉంటే ఇప్పుడు ఈ సమస్య వచ్చేది కాదు. కొల్లేరులోకి నీటి మళ్లింపు జరగకపోవడం వల్లే వరద విజయవాడను ముంచేసింది అని చెప్పి చంద్రబాబు నాయుడు స్వయంగానే చెప్పారు. ఏదైతే నేరుగా కొల్లేరుకు పోయే దీంట్లో సరిగా మెయింటైన్ చేయకుండా పోవడం, మెయింటైన్ చేయకుండా పోయి కొన్ని బ్రీచెస్ పడడం, ఆ బ్రీచెస్ లో కొల్లేరుకు పోవలసిన నీళ్లు నేరుగా ఈరోజు కృష్ణా ఏదైతే ఈ దీని మీద సిటీకి రావడం. మరి ఈ విషయము ఇప్పుడు కొత్తగా తెలిసిందేమీ కాదు కదా. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే అధికారంలో ఉన్నారు, అప్పుడు కూడా దాన్ని పూర్తి చేయాలి అని పట్టించుకోలేదు. రాజధాని అమరావతి మీద పెట్టినంత దృష్టి విజయవాడని సేఫ్ సిటీగా మార్చడం మీద పెట్టలేదు అని చెప్పాలి. ఇప్పుడు ఈ వరదల కోణంలో నుంచి కనుక అప్పుడు గవర్నమెంట్ తీరుని పరిశీలిస్తే, తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా ఆపరేషన్ కొల్లేరును పట్టించుకోలేదు. వైఎస్ఆర్ఏ కదా, తన తండ్రే కదా మధ్యలో వదిలేశారు, దాన్ని పూర్తి చేస్తుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. కానీ అమరావతి అనే విషయాన్నే కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టేశారు, ఇంకా కొల్లేరుని ప్రత్యేకంగా అసలు పట్టించుకోనే లేదు. అలా కొల్లేరుని కంప్లీట్గా చంద్రబాబు నాయుడు నెగ్లెక్ట్ చేశారు, ఇటు జగన్మోహన్ రెడ్డి కూడా కంప్లీట్గా నెగ్లెక్ట్ చేశారు. ఆ ఫలితము అనేది ఈరోజు విజయవాడ ప్రజలు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంటు చేయలేదు, టీడీపీ గవర్నమెంటు చేయలేదు, కానీ ఇప్పుడు వరద విజయవాడని ముంచేసిన తర్వాత బ్లేమ్ గేమ్, బ్లేమ్ పాలిటిక్స్ మాత్రం మొదలయ్యాయి. మీరే చేయలేదు అంటే మీరే చేయలేదు అనేలాగా వరద రాజకీయాన్ని, బురద రాజకీయాన్ని రెండు పార్టీలు కూడా చేస్తున్నాయి. అందుకే ఇంత పర్టికులర్గా చెప్తున్నాను, విజయవాడ ముంపు వెనుక వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పాత్ర, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ పాత్ర రెండు కూడా ఉన్నాయి. అందుకే ఈ రాజకీయాలు పక్కన పెట్టి ఈ వరదలు నేర్పిన గుణపాఠంతో అయినా సరే బుడమేరులో ముంపు రాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. అది ఫస్ట్ ప్రయారిటీగా తీసుకోవాలి. అమరావతికి వరద ముప్పు లేకుండా ఇప్పటి నుంచి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది. బుడమేరు చుట్టూ ఆక్రమణలను తొలగించాలి, రిటైనింగ్ వాల్ కట్టాలి, అలాగే ఆపరేషన్ కొల్లేరు ప్రాజెక్టును కూడా పూర్తి చేయాలి.